జగన్ గారు ఏం మాట్లాడాడు ఒక్క మాట? మీరందరూ చూశారు కదా ఏమన్నారు? ఒక కమిటీ వేశాము, జరుగుతుంది, కమిటీ వేశాము, అధ్యయనం జరుగుతుంది, ప్రజల ఆకాంక్షలు, అవకాశాలు, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. దాంట్లో అక్కడ అది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, అక్కడ అది ఉండొచ్చు అన్నారు. పెడతానని చెప్పారు ఆయన. రిపోర్ట్లో అలా ఉండొచ్చు అని ఉండపోనివ్వచ్చు కదా. ఏమండి, ఏంటి సార్ రిపోర్ట్నా? ఆ రిపోర్ట్ని అంటారా? సరే, ఇది ప్రభావితాలు అయ్యనుకుంటే శివరామకృష్ణ గారు కమిటీ రిపోర్ట్ ఏమైంది సార్? శివరామకృష్ణ గారు ఏమన్నా చేతగానాడు? నారాయణ గారి కంటే తీసేసినాడా? నారాయణ గారి అనుభవం ఏంటి? నారాయణ కాలేజీ హాస్టల్ కడతాం తప్పితే ఏమైనా ఉందా? అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ దొరుకుతాడా పట్టేసుకుందాం, దోషిగా పీక పిసికేద్దాం, లేకపోతే దోషిగా నుంచోపెట్టేద్దామనే ఆలోచన తప్పితే చాలామందికి. ఆయన ఏమన్నారు? ప్రజల ఆకాంక్షలు, లేకపోతే అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. ఇలా కూడా ఉండొచ్చు, కర్నూలులో ఉండొచ్చు, జ్యుడిషియల్ రాజధాని ఉండొచ్చు, ఇక్కడేమో లెజిస్లేటివ్ రాజధాని ఉండొచ్చు, అక్కడేమో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉండొచ్చు అని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ ఏమున్నాయో చూసుకుని చంద్రబాబు గారిలాగా దుడ్డిదారి అనేది చేసే లక్షణం ఉన్నవా అని జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఒకవేళ ఆ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని అసెంబ్లీకి పెడతారు కదా. మీరు మళ్ళీ ఉల్లిపాయలో, పచ్చిమిరకాయలో, కాకరకాయలో అడగకుండా, మీరు సరాసరి లేకపోతే మా కార్యకర్తల బిల్లులు అడగకుండా దాని మీద చర్చించచ్చు తప్పకుండా. ఆ చర్చకు వచ్చినప్పుడేమో మళ్ళీ ఇంకోటి అయ్యి తీసుకురాకుండా చర్చించవచ్చు. అంతేగాని శివరామకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ని కనీసం అసెంబ్లీలో కూడా టేబుల్ చేయనటువంటి దిక్కుమాలినటువంటి పాలకులను చూసాం మనం. నేను ఆయన మేము ఒక కమిటీ వేసాం కదా, ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్లేస్ చేస్తామని చెప్తున్నాం. ఏదైనా చట్టబద్ధంగాను పారదర్శకంగానే చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేగాని ఆ రిపోర్ట్ తీసుకుని మేము రూమ్లో కూర్చుని, మేము నారాయణ సుజనా చౌదరి వాళ్ళు వీళ్ళు కూర్చుని దాన్ని నిర్ణయం చేసుకుని వెళ్ళిపోతాయి అనేది ఉండదు. అసెంబ్లీలో చెప్పి, అసెంబ్లీలో పెట్టి, ఏదన్నా అసెంబ్లీలోనే చర్చించి ఏమైనా ఉంటే తీసుకుని మార్పులు చేర్పులుంటే, లేకపోతే 10 మంది అభిప్రాయాలు తీసుకుని, విఘ్నుల అభిప్రాయాలు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అభిప్రాయం, మంచి అభిప్రాయం ఇస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అభిప్రాయం అన్నీ తీసుకుని ఇచ్చేస్తారు. కొత్తగా వేసిన కమిటీని అది కూడా స్టడీ చేయమని చెప్పి చెప్పారు. అన్నీ జరుగుతున్నాయి, ఆ రిపోర్ట్ స్టడీ జరుగుతుంది, ఇది జరుగుతుంది, అన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి? కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక చోట, ఒక కొంతమంది వ్యక్తులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ బాగుపడాలి, అందరికీ అభివృద్ధి చెందాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి బాటన ఉండాలి, ఇది మాకు జరగలేదు, మాకు అన్యాయం జరిగిందని ఎవరూ అనుకోకూడదు అనే రీతిలో అధ్యయనం చెప్పి ఆ రకంగా నిర్ణయాలు, అంటే దానికి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అది జరుగుతుంది.